నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. మాసంలో సింహరాశి వారికి, అందులో ఉన్న నక్షత్రాల వారికి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? ముందుగా ఓం మహాగణాధిపతయే నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏవైతున్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా, చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో అందులో మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం ఉంటుంది. మఖ నక్షత్రం వారికి పర్టికులర్గా వీరికి విద్య, భూ సంబంధించిన వ్యాపారము, భూ సంబంధమైనటువంటి వాటి మూలం కంటే రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఇబ్బంది ఫలితాలు రెండూ కనిపిస్తున్నాయి. అందులో పర్టికులర్గా మఖ నక్షత్రం వారు కానీ, పుబ్బాగ వారు కానీ, ఉత్తర నక్షత్రం వారు కానీ 6-7 తారీఖులో అనవసరంగా మనస్పర్ధలు, మానసికంగా కొంత ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లేదా ఏదైనా స్పిరిచువల్ యాక్టివిటీస్లో కుండలిని యోగాలు సాధన చేయడం ద్వారా మంచి కూడా ఉంది ఇక్కడ. అయితే ఈ రాశి వారికి పర్టికులర్గా కనుక గమనించినట్లయితే ఇందులో పుబ్బా నక్షత్రం వారికేమో రుణ సంబంధించినటువంటివి చాలా బాగా యోగం వస్తుంది, రుణ సంబంధించినవి కాంపిటీషన్స్లో గెలవడం అనేటువంటివి. ఉత్తర నక్షత్రం వారికి కూడా ఆ యొక్క యోగం 12వ తేదీ వరకు ఉంది. అయితే ఉత్తర నక్షత్రం వారికి ఇంకొక గొప్ప యోగం ఏంటంటే 12వ తేదీ తర్వాత సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్కి చాలా చక్కటి యోగం కనబడుతుంది వీరికి. ఓకే, మరి ధనపరంగా వీరికి ఏ విధంగా ఉంటుంది ఈ మాసం? అద్భుతంగా ఉంది. ధనం గురించి ఏమి టెన్షన్ పడక్కర్లేదు, పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే డబ్బులు వస్తూనే ఉంటాయి వీరికి. ఎక్కడా కూడా అయ్యో డబ్బులు రావట్లేదు అనేటువంటి చింత మాత్రం వీరికి ఉండదు. ఓకే, మరి కుటుంబ పరంగా? చాలా బాగుంది. కుటుంబంతో సఖ్యత కానీ, కుటుంబం సపోర్ట్ చేయడం కానీ, కుటుంబానికి వీరు సపోర్ట్ చేయడం కానీ, కుటుంబ సభ్యుల యొక్క మన్నలను వీలు పొందడం కానీ, కుటుంబం యొక్క సపోర్ట్ ఎంత బాగుందని వాల్యూస్ తెలియడం కానీ, ఇవన్నీ బాగున్నాయి ఈ మాసంలో వీళ్ళకి. ఓకే, మరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయంటారు? ప్రయత్నాలు కనుక చూసినట్లయితే వీళ్ళ ప్రయత్నాలు కాంపిటీషన్ రిలేటెడ్గా గెలిచే ప్రయత్నాలు ఖచ్చితంగా ఉన్నాయి. లోన్స్ పరంగా చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా యోగిస్తున్నాయి. శత్రువుపై జయము ప్రయత్నము, కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన ప్రయత్నాలు ఖచ్చితంగా యోగిస్తున్నాయి వీరికి. ఓకే, విద్యార్థులకి ఎలా ఉంటుంది గురుజీ? విద్యార్థులకి మాత్రం ఈ మాసంలో కొంత ఆటంకాలు ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి విద్యలు. అంటే అట్లాగా ఇంట్రెస్ట్ సరిగ్గా చూపించలేకపోవడం, ఏదో పని వల్ల లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆ సబ్జెక్ట్ మీద, దానివల్ల కొంత ఆటంకాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి విద్యార్థులకి. మరి కొత్తగా ఏమైనా వస్తు వాహన గృహాలు కొనుగోలు విషయంలో ఎలా ఉంటుంది? పర్టికులర్గా ఈ మాసంలో ఏంటంటే, ఈ మాసంలో చాలా కాలం వరకు కూడా వీళ్ళకి ఏంటంటే గృహం ప్రారంభించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో, పర్టికులర్గా ఈ మాసంలో. ఇంకా అందులో 6-7 తారీఖులు ఇంకా అసలు ప్రారంభించకూడదు. అంటే ఎలాగో ఒక గృహం ప్రారంభించాము, మేస్త్రికి డబ్బులు ఇస్తే ఇదిగో 2 రోజులు వస్తాడు, మళ్ళీ మానేస్తూ ఉంటాడు. పని వాళ్ళు మానేస్తూ ఉంటారు. వాహనం ఏదైనా తీసుకుంటే ఎప్పుడు దానికి ఏదో ఒక రిపేర్, ఏదో డ్యామేజ్ ఉంటూనే ఉంటుంది. దాన్ని ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి. ఇప్పుడు ఇది పోయింది కదా అని ఎంచుకోగానే ఇంకోటి రెడీగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశంలో వాహనాలకు సంబంధించినవి ఇన్సూరెన్స్ చేయించుకోవడం బెస్ట్. ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది కదా ఏదైనా కూడా. సో ది బెస్ట్ సజెషన్ అది. ఇంకా గృహాలకు సంబంధించి ముందే జాగ్రత్త పడాలి. అయితే అక్కడ ఎప్పుడు గృహ సంబంధించిన వర్క్స్ ఆగకుండా సాగుతాయంటే గణపతి పూజ ఖచ్చితంగా చేసి కనుక మీరు ప్రారంభించిన రోజు, పని ప్రారంభించేటప్పుడు రోజు పొద్దున్నే లెగిసినప్పుడు గణపతిని తలుచుకున్న తండ్రి నేను గృహం ప్రారంభిస్తున్నాను, ఆటంకాలు కలగకుండా చూసుకోమని అన్నా, మీకు ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్తుంది విషయం. ఓకే, ప్రేమకులకి ప్రేమ వ్యవహారాలు ఎంతవరకు కలిసి వస్తాయి అంటారు? ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం బాగానే ఉంటుంది. అంటే ఏంటి, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత కాంపిటీషన్గా, కొంతమంది చూడండి ఒకే అమ్మాయిని ఇద్దరు ముగ్గురు ప్రేమిస్తూ ఉంటారు, నేను ఎక్కువ ఇంప్రెస్ చేయాలని, నేను ఎక్కువ ఇంప్రెస్ చేయాలని, లేదా మిమ్మల్ని ఎక్కువ ఇంప్రెస్ చేసేవారు, ఈ రకంగా ఉంటుంది. అయితే కొంచెం ఈ ప్రేమికులకి ఏంటంటే వివాహ సంబంధం విషయం దగ్గరికి వెళ్ళేటప్పటిసరికి మాత్రం కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. తొందరగా ఒప్పుకోరు. ప్రేమ వ్యవహారాలు వస్తాయి, అందులో డౌట్ లేదు, ఒప్పుకోరు. కాకపోతే అది ఏదో రుణపడి ఉన్నామా అన్నట్టుగా కలవడాలు జరుగుతాయి కొంతమంది మనుషుల్ని ఈ మాసంలో. ముఖ్యంగా వీళ్ళకి మనకేదో రుణం ఉందేమో, లేకపోతే మనం అసలు అనెక్స్పెక్టెడ్గా వీళ్ళని మనం ఎందుకు కలిసాము, వీళ్ళతో మనకి ఎందుకు జరిగింది అనేటువంటి ఇవి జరుగుతుంటాయి వీళ్ళ లైఫ్లో.
మరి సంతానం కోసం ప్రయత్నించే వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? కొంచెం మెడికేషన్ చేస్తూ సంతానం పొందుతారండి. సంతానం గురించి ఏం కంగారు పడక్కర్లేదు. సింహరాశి వారు కొద్దిగా కొంచెం కాకపోతే సంతానం ఆల్రెడీ సంతానం ఉన్నవారు వారి యొక్క సంతానం కొంచెం హెల్త్ విషయంలో చిన్న పిసర్ జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగిలించుకోవడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కొద్దిగా. మరి రాజకీయ నాయకులకి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేవారికి ఎలా ఉంటుంది? మీరు కనుక చూసినట్లయితే సింహరాశి వారు ఈ మాసంలో రాజకీయ నాయకులు మీరు ఏ పేపర్ తీసుకున్నా యూట్యూబ్ వీడియోలు తీసినా టీవీలు చూసినా నేను అంటే ఒక రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం కాంపిటీషన్గా మాట్లాడడం అలాగే ఫైర్ అవ్వడం గొడవ దిగిపోతానడం ధర్నాలు చేయడం ఇట్లాంటివి చూస్తారు సింహరాశి వారు. అది జరుగుతుందంటే సింహరాశి వ్యక్తి అని మీరు గుర్తించవచ్చు. మీరు మరి ఇంకా అప్పులు అలాగే ఆరోగ్యం ఈ విషయాల్లో ఎలా ఉంటారు? అప్పులైతే మీరు వద్దన్న అప్పులు వస్తాయి సింహరాశి వారికి. నాకు వద్దు మొర్రు అన్న డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు అప్పు రూపంలో. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం వీళ్ళు ఏం జాగ్రత్త తీసుకోవాలంటే పొత్తి కడుపుకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. పొత్తి కడుపుకు సంబంధించిన విషయాల్లో కానీ అలాగే మెడబట్టేయడము భుజాలకు సంబంధించిన ఇబ్బందులు రావడము ఓకే ఇవి కాస్త కమ్యూనికేషన్ రిలేటెడ్లో లేదా పంటికి సంబంధించిన ఇవి జాగ్రత్తగా పడుతుండాలి వీరు. మరి వివాహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అంటారు? వివాహ ప్రయత్నాలు కనుక చూసినట్లయితే చాలా ఎక్కువ కష్టపడాలి వివాహం విషయంలో. అంత తొందరగా వీరికి నచ్చదు, వీరికి నచ్చితే అవతల వాళ్ళకి నచ్చదు, ఇద్దరికి నచ్చితే మధ్యవర్తి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, లేకపోతే వీళ్ళకే విసుగొస్తుంది. ఆల్రెడీ వివాహం అయినటువంటి వారు భార్యాభర్తలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో తెలియచిన డిస్టర్బెన్స్ కావచ్చు, వర్క్ బిజీ వల్ల కావచ్చు, ఒకరికొకరు టైం ఇచ్చుకోలేని స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దట్ ఈస్ హెల్దీ, పర్లేదు, అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది. అది అర్థం చేసుకోకపోతే ఇబ్బంది వస్తూ ఉంటుంది. వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి కదా, 4 రూపాయలు అవకాశం వచ్చినప్పుడే చేసుకోవాలి కదా అని అర్థం చేసుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. అలాగే కొంతమంది చూడండి అసలు టైం ఇవ్వట్లేదని ఒకరికొకరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది ఈ మాసంలో. మరి ఆకస్మికంగా ఏమైనా లాభ నష్టాలు ఉంటాయంటారా? ఆకస్మికంగా లాభములు అంటే ఇక్కడ పర్టికులర్గా మనము లాభాలు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, కానీ అలా నష్టాలు కూడా పెద్దగా ఏం లేవు. బట్ ఆకస్మికంగా మనకి ఏవైనా లోన్స్ కొంచెము హెల్త్ రిలేటెడ్ ఇవి కొంచెం చూసుకోవాలి ఆకస్మికంగా అంటే. ఓకే, మరి ఉన్నత చదువులు, దూర ప్రయాణాల విషయం కానీ పుణ్యక్షేత్ర దర్శనాలు ఇలాంటివి ఏమైనా జరుగుతాయంటారా? గ్రూప్స్ కడుతుంటారు చూసారా, గ్రూప్స్ కట్టేటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో బాగుంది ఉన్నత చదువుల విషయంలో గ్రూప్స్ పర్టికులర్గా. అందులో ముఖ్యంగా ఐఏఎస్ ఐపిఎస్ రక్షణాదళ సంబంధించిన వాటిల్లోని వీటికి బాగుంది చెప్పాలంటే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్లో. అయితే ఇవన్నీ కూడా మీరు 22 తేదీ లోపల చేసుకోవడం మంచిది ఫిబ్రవరి మాసంలో. మరి వృత్తిపరంగా ఎలా ఉంటుందంటారు? వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం ట్రై చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, సినిమా ఫీల్డ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఫార్మసీ రిలేటెడ్ కంప్యూటర్స్ రిలేటెడ్ వీళ్ళందరికీ కూడా వృత్తిపరంగా అయితే ఏమీ అసలు మనం 1% కూడా డౌట్ పడాల్సిన పని లేదు. ట్రై చేసుకున్నాము వచ్చేస్తుంది, ట్రై చేయకపోతే మనం ఏం చేయలేము దానికి. కానీ వృత్తిపరంగా బాగానే ఉంటుంది అసలు, అంటే భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 19, 20, 21 తారీఖుల్లో మాత్రం వృత్తిపరంగా కొంత మోసపోయే ఛాన్సెస్ కనిపిస్తాయి, అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రమోషన్స్ విషయంగా? ప్రమోషన్స్ మాత్రం ఈ మాసంలో మనము ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము, ఉంటుంది కాకపోతే జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అంటే అలాగ బాస్ మనకి ఎట్లా ఉంటుందంటేనండి, ప్రమోషన్స్ విషయంలో ఇక్కడ రవి హోరలు అని ఉంటాయి, రవికి సంబంధించినటువంటివి లేదా ఆదివారాలు ఏమైనా మీరు మెయిల్ పెట్టడం కానీ, పొద్దున్నే సూర్యోదయ సమయంలో ఆదివారం కనుక మీరు మెయిల్ పెట్టినట్లయితే బాస్ వాళ్ళకి అది కొంత ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఈ మాసంలో. ఓకే, బిజినెస్లు కలిసి వస్తాయంటారా? బిజినెస్లు యావరేజ్గా ఉంటాయి ఈ మాసంలో. గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది బిజినెస్ పరంగా. అలాగే ఫాదర్ బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకుంటూ ఉంటాం, ఒకసారి ఫాదర్ అప్ప చెప్తారు మీరు చూసుకోండి అని, అటువంటివి కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మాత్రం ఈ మాసంలో కొంతవరకు ఫలాలు నార్మల్గా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయాలి, పెద్దగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు సింహరాశి వారికి. ఎందుకంటే ఇక్కడ చతుర్థభావం అంత గొప్పగా లేదు ఈ మాసంలో. కాబట్టి ఏంటంటే వీళ్ళు మూలా నక్షత్రం రోజు పొరపాటును కూడా వేయకూడదు. చాలామంది తెలియక ఏం చేస్తారు, మూలా నక్షత్రం మనుషులకే ఇబ్బంది అనుకుంటారు, మనుషులకి ఇబ్బంది ఏమీ చేయదు మూలా నక్షత్రం.
మూలా నక్షత్రం రోజు పొరపాటును కూడా సింహరాశి వారు ఆ రోజు నాట్లు వేయడంలో ఏంటి చేయకూడదు చేస్తే ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకే అది కాకుండా మనం జాగ్రత్త పడితే బాగుంటుంది ఓకే మరి ఖర్చులు అవి ఏ విషయాల్లో ఎక్కువ చేస్తారంటారు ఈ మాసంలో వీళ్ళు చేసే ఖర్చులన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోకి మారుతాయండి మంచిదే మంచికే జరుగుతాయి చెప్పాలంటే ఖర్చులన్నీ కూడా ఏం మనం కంగారు పడాల్సిన అవసరం లేదు మెరుగైన ఫలితాలు పొందాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలి రైతులైతే గణపతికి చేసుకోవాలి మామూలుగా వేరే వాళ్ళందరూ కూడా ఈ మాసంలో శని భగవానుడికి ఆరాధన చేయడం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడం గోవుకి బెల్లం తినిపించడం మంచి ఫలితాలను ఇస్తుంది ధన్యవాదాలు గురుజీ శ్రీమాత్రే నమః